మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ సమంత తన ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు. ఒకవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు ఐవీఐజి థెరపీ తీసుకుంటున్నట్లు తెలిపారు. న్యూ నార్మల్ అన్న క్యాప్షన్తో తన ఇన్స్టా స్టేటస్ లో ఫోటో షేర్ చేశారు. మానవ శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టమ్ను సమర్థవంతంగా పనిచేయడంతో పాటు ఇతర వ్యాధుల కారణంగా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఈ థెరపీ సహాయపడుతుందని సమంత తెలిపారు. దీనికోసం 2 నుంచి 4 గంటల పాటు టైం స్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. చికిత్స తీసుకుంటున్నా వ్యాయామాన్ని మాత్రం శామ్ నిర్లక్ష్యం చేయడం లేదు. ఇంట్లోనే జిమ్ చేస్తున్న వీడియోను కూడా శామ్ తన ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేశారు. ఓవైపు చికిత్స తీసుకుంటూనే సినిమాలు వెబ్ సిరీస్లతో బిజీగా గడుపుతున్నారు. కాగా ఈ 17న విడుదల కావాల్సిన శాకుంతలం వాయిదా పడింది. ఏప్రిల్ 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం చెప్పింది. ఇక శామ్ ఇచ్చిన హెల్త్ అప్డేట్స్తో ఆమె మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటున్నట్లే కనిపిస్తుందంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.